ప్రాజెక్ట్ కాన్సెప్ట్ లేకుండానే దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండానే కూడా ఇందులో తీసుకున్న ఉన్నాయి. లైక్ అదేదో మాకి కదా నార్మన్ హోస్టల్ ఏవో కంపెనీలకు ప్లాన్ కాన్సెప్ట్ దగ్గరకి వందల కోట్లు, డిజైన్కు వందల కోట్లు, ఐడియా ఇచ్చినందుకు వందల కోట్లు, ఏదైనా సరే ఇంకా ఆయన. అందుకు నేను అంటున్నా అమరావతి ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ స్కామ్, ఐడియానే స్కామ్. అది కూడా 200 కోట్లు, 260 కోట్లు అవి కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలను వాడుకొని తన ఏదైనా చేయాలనుకుంటే ఆయన పవర్లోకి రాగానే అవన్నీ ప్రూఫ్లన్నీ అక్కడ ఉండేటివి. అవి లాజికల్ పోవాల్సిన పద్ధతిలో పోవాలి, ఆ సిస్టమ్ చూసుకోవాలని ఉన్నందువల్ల ఇన్నాళ్ళు పట్టింది. అండ్ ఎందుకు ఆగింది అనేది ఏదో వాళ్ళ లెటర్లోనే ఉందిగా. ఆయన రాసిన ఎన్ని రకాల లెటర్లు రాశాడు చంద్రబాబు నాయుడు, 5వ 10వ, ఒక ఒక ఒకసారి ఇది ఈ మాట అటేసి ఈ మాట ఏమిచ్చినాడో తెలియదు కానీ అంతా కేవలం టెక్నికల్ గ్రౌండ్స్ మీదే దానికి రాసుకుంటూ తనకున్న స్కిల్స్ ఉపయోగించి ఆ డిపార్ట్మెంట్లో మేనేజ్ చేసుకుంటూ తెచ్చుకున్నాడని మేము భావిస్తాను. సహజంగా ఖచ్చితంగా అమ్మా, ఇంకొంచెం ఆధారం ఇప్పుడు ఉన్న దాని మీద ఇవేదన్నా వస్తే వీటి మీద స్పీడప్ చేయని అడుగుతాం. అలాగే ఈయన కూడా తన నిర్దోష అయితే నిరూపించుకోవచ్చు, వద్దని ఏమన్నారు. ఆ లాజికల్ ఎందుకు పోవాల్సిన వాటిది స్పీడప్ చేయమని అయితే కోరుతాము. అదర్ డిపార్ట్మెంట్స్ కూడా ఎందుకు టేకప్ చేయట్లేదు కూడా అడిగే ప్రయత్నం చేస్తాము. అండ్ ఇక్కడికి సంబంధించి స్టేట్ దీంట్లో చేయగలిగింది ఏదన్నా ఉంటే దాన్ని కూడా ఎందుకు మేమైతే వదలం. ఎప్పుడైతే ఆధారాలతో సహా ఉంది, ఈయనకు రెండు ఉన్నాయి చంద్రబాబు నాయుడుకు. ఇదేదో చేస్తే విండిక్టివ్ దీంతో పోతున్నారు అంటారు, కక్ష సాధింపుతో అని చూపాలని ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన, ఈయనకు లేదు, ఆయన రాజశేఖర రెడ్డి గారికి లేదు, ఆయనకున్నే చంద్రబాబు అప్పుడే ఎండ్ అయ్యేవాడు. ఆయన పొలిటికల్ దీనికి ఎండ్ వచ్చేది అప్పుడు ఆధారాలతో సహా. నాకు గుర్తుంది అదేదో స్టేడియంలకు సంబంధించిన దాంట్లోనే కేసులో అప్పుడే దొరికింది. అయినా కూడా పొలిటికల్గా తెలుసుకున్నందువల్ల ఆ రోజు సర్వైవ్ అయ్యాడు, కోర్టుల ద్వారా సర్వైవ్ అవుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 5 ఏళ్ళు అవుతున్నా ఆయన కూడా ఆ డిపార్ట్మెంట్లో వాటి పనులు వాటి చేసుకున్నాయి తప్ప ఏదో చేయాలని ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే ప్రజలే తీర్పిస్తారని నమ్ముతున్నాం కాబట్టి. బట్ అట్ ది సేమ్ టైం వాటిని స్టాల్ చేయాలని తను చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా తిప్పి కొడతాము. ఆ ప్రాసెస్లో అతని అసలు స్వరూపం బయటపడేయడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో అవన్నీ ప్రయత్నాలు చేస్తాం. అందులో స్టేట్గానే చేయాల్సింది ఏదంటే అది కూడా చేస్తాం. మొదలు ఎవరు చంద్రబాబు నాయుడు గారికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉందా లేదా అనుకునేది అంత మాకు తెలియదు. కానీ ఈయన టాక్టిక్స్ అయితే ఎక్కడ ఏదున్నా వదలడం అనేది అయితే చిన్న పిల్లలు కూడా తెలుసు, ఏపీలో ఆ రాష్ట్రంలో లేదా ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పుడు చూసిన వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈయనకు పొలిటికల్ ఇది అవసరం లేకుండా కూడా సిస్టమ్ని మేనేజ్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నవాడు. అది కూడా దానికోసం కూడా ప్రయత్నం చేస్తాడేమో తెలియదు చేసేవాడు. కానీ ఈయన దాని వరకు అయితే గట్టిగా చెప్పగలం, ఈయన అన్ని ప్రయత్నాలు చేసి స్టాల్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఈ దీంట్లోనే వీ సీక్ యువర్ సపోర్ట్ ఆల్సో, మీడియా కూడా ఇచ్చేయమని చెప్తున్నాం. రెండవది, ఐఎమ్ నాట్ మేకింగ్ ఇట్ యాజ్ ఎ పొలిటికల్ దీనిగా మేము అనట్లా, మాకు సంబంధించి అందుకే ఇక్కడ ఏముందో అదే చెప్తున్నాం. అండ్ వాళ్ళు ఏం చెప్పారో ఏజెన్సీ అది చెప్తున్నాం. అండ్ దానికి అవసరమైన ప్రైమా ఫేసి ఏ కేస్ వాజ్ దేర్ అప్పుడే అందరం పాయింట్అవుట్ చేశాం, ఇంక్లూడింగ్ న్యూట్రల్ మీడియాతో సహా. అబ్నార్మల్ డిఫరెన్స్ ఉంది యాక్చువల్ దీనికి ఇది, కాబట్టి ఆ రోజే అనుకున్నాం, ఈరోజు ప్రూఫ్ కనిపిస్తుంది కాబట్టి ఇది లాజికల్ ఎండ్కు పోవాలని కోరుకుంటున్నాం అనేది ఒకటి. నిజంగానే వాళ్ళు ఇన్నోసెంట్ అయితే అది ఏదన్నా ఎక్స్ప్రెషన్, 48 అవర్స్ అవుతుంది, ఒక సీరియస్ అలిగేషన్ కూడా కాదు, ఏ నోటీస్ ఫ్రమ్ ఏ కాంపిటెంట్ ఏజెన్సీ వచ్చినప్పుడు దానికి సంబంధించి ప్రజల్లోకి వచ్చినప్పుడు రిప్లై ఇవ్వాలనే బేసిక్ ఇది కూడా ఫాలో కావట్లేదు కాబట్టి ఇది ఇంకా నిజం అనేది ఫర్దర్ ప్రూవ్ అవుతుంది. అందులో మొత్తం త్వరగా రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ ఒకటి, నేను దీని మీద ఏమన్నా అంటే అది మేం చేస్తారేమో, నాకు ఇది కావాలి ఈరోజు, మీరు ఇది ఇస్తాను అది మీ కన్సంప్షన్ కోసం అయితే చెప్తా. ఏమి హాట్ టాపిక్? వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది దానికి సంబంధించినంతవరకు నేను ఎక్కడో చూశాను, మందరికి తెలిసిందే, ఫస్ట్ 3 టర్మ్స్, 4 టర్మ్స్ అట్లే జరిగాయి, తర్వాత కుదరలేదు ఒకటి.
బేసిక్ క్వశ్చన్స్ కొన్ని వస్తాయి. ఇప్పుడు అమెరికా లాంటి చోట వేరే ప్రాక్టికలీ టూ పార్టీ సిస్టమ్ ఉన్న చోట కరెక్ట్ ఫిక్స్ చేసుకొని పోవచ్చు. ఇక్కడ నేషనల్ లెవెల్లో క్లెయిమ్ చేసుకుంటున్న పార్టీలతో కలిపితే అవి సుమారుగా ఉన్నాయి. అలాగే రీజనల్ పార్టీస్ వచ్చాయి, నిలబడినాయి, దే ఆర్ ది ఆర్డర్ ఆఫ్ ది డే ఈరోజు. ఇవన్నీ ఉన్నప్పుడు అలాగే ఏ గవర్నమెంట్ ఫుల్ టర్మ్ ఫైవ్ ఇయర్, మనం నైంటీస్లో చూసుకుంటే వరుసగా ఎగ్జాక్ట్లీ 96, 99 మూడుసార్లు ఎలక్షన్లు వచ్చినట్టున్నాయి. పార్లమెంట్ వేరు రెండుసార్లు వచ్చినట్టున్నాయి. సో ఇవి చేసినప్పుడు దెర్ ఈజ్ అన్సర్టెంటీ, ఫ్రాగ్మెంటెడ్ జడ్జిమెంట్లు వచ్చే రోజులు. సో ఇవి ఉన్నప్పుడు వీటికి ఆన్సర్ ఎట్లా అనేది తెలియాలి. నిన్న చూస్తే ఏదో అప్పట్లో అడ్వైజ్ ఇచ్చినప్పుడు మధ్యలో కన్సల్టేషన్ దీంట్లోనూ సిఫార్సు చేసింది 2.5 ఏళ్ల వరకు లోగా పోతే 2.5 ఏళ్ల వరకు అయితే ఉన్నదానే నడపాలని. మరి అది డెమోక్రసీలో అది కూడా తప్పే, మెజారిటీ పూర్తి పడిపోయి ఒకవేళ ఎవడన్నా పక్కకు వస్తే 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు అప్పుడు ఉన్న మెజారిటీ లేని మైనారిటీ గవర్నమెంట్ నడిపితే వాట్ ఈస్ ద ప్రొటెక్షన్ ఏంటి? క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఐడియల్ ఇది కాదా మంచిది, బట్ ప్రాక్టికల్ సాధ్యమా అసాధ్యమా అది చూడాలా. ప్లస్ కన్సల్టేషను కాన్సెన్సస్. డెమోక్రసీ ఇట్ సెల్ఫ్ ఇస్ ద కాస్ట్లీ అఫేర్, అదేం సింపుల్ది కాదు. అది ఓ క్యాజువల్గా పైసా ఖర్చు లేకుండా అయ్యేది కాదు. అందులోనూ 100 కోట్లు 140 కోట్ల జనాభా, ఓటర్లు నాకు తెలిసి 100 కోట్లు ఉన్నారే, 100 కోట్ల మంది ఉన్నారా నేను ఎగ్జాక్ట్ చూడలే, కానీ ఈ ఇంత ఇది ఉన్నప్పుడు ఒక మమ్మత ఎక్సర్సైజ్, వరల్డ్లోనే లార్జెస్ట్ డెమోక్రసీ అయినప్పుడు ఆ స్పిరిట్ క్యారీ కావాలనుకున్నప్పుడు దానితో ఇయ్యే కాస్ట్ కూడా ఏదో అవుతుంది. ఐడియల్ సిచ్యువేషన్ సరే ఇట్లా అంటే అప్పుడు ఫస్ట్లో జరిగిన ఎలక్షన్లో ఇండిపెండెంట్లు కూడా గెలిచేవాళ్ళు. ఇప్పుడు ఇండిపెండెంట్ తగ్గింది కానీ అప్పట్లో ఇండిపెండెంట్లు కూడా డిసైడింగ్ అయ్యేది వాళ్ళు. ఇప్పుడు అది పోయింది. సో పొలిటికల్ సిస్టమ్ వచ్చాక ఇన్ని పార్టీలు వచ్చాయి, 3-4 పార్టీలు వచ్చి అవి ఇటు కలిసి అటు కలిసి గొడవ అవుతుంటాం. ఎప్పుడు మెజారిటీ ఎటు పోతుందో తెలియని పరిస్థితి ఉన్నప్పుడు దానికి ఆన్సర్ ఎట్లా అనేది చూడాలంటే నాకు సొల్యూషన్ అయితే పెద్ద కనపడట్లా. లేదు మైనారిటీలో పడినా కూడా గవర్నమెంట్ను కంటిన్యూ చేయాలన్నా అది కూడా క్వశ్చన్ ఇదే అవుతుంది. ఇవన్నీ డిబేటబుల్, బట్ ఐడియల్స్ ఇదే ఇదైనా ఓవరాల్ దాంట్లో నా పర్సనల్ ఒపీనియన్ అయితే కంట్రీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇమ్మీడియట్ ఆన్సర్స్ రావాల్సినవో ఉన్నవి వేరే ఉంటాయి, దాని నుంచి ఇదే మెయిన్ ఇష్యూ అన్నట్టు దీని మీద అంత డిస్కషన్ జరగడం అనేది పెద్ద రెలవెంట్ అని అనిపించట్లా. ఇదే ఎంటైర్ ప్యానేషియా మొత్తం అన్నిటికీ సొల్యూషన్ జిందా తెలిస్మిత్ లాగా జమిలి ఎన్నికలు అంటే అది రాగానే దేశం ఇదే అయిపోతుంది అని అంటే అది పబ్లిక్ దీన్ని డైవర్ట్ చేయడమే నేను అవుతుంది. దాని మీద ఎక్కువ జరిగిన బట్ అట్ ది సేమ్ టైం జరగడం మంచిది. కాన్సెన్సస్ రాగైనా అయినా కూడా ఒక క్వశ్చన్ వస్తుంది, 4 ఏళ్ల తర్వాత ఇంకో పొలిటికల్ పార్టీ వస్తుంది. అఫ్టర్ ఆల్ పాలిటిక్స్లో డెమోక్రసీలో పొలిటికల్ పార్టీలు రావడం సహజం. వైఎస్ఆర్సీపీ 10 ఏళ్ల క్రితం లేదు, 10 ఏళ్ల నుంచి వైఎస్ఆర్సీపీ ఉంది. ఈరోజు వీఆర్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ అండ్ దీంట్లో రీజనల్ పార్టీస్లో ఉన్నాం. ఈ పార్టీ మా ఒపీనియన్, రేపు ఇంకో పార్టీ రావచ్చు. సో ఎవరి మాట కాన్సెన్సస్ అనేది ఏ గ్రూపులది తీసుకుని దాన్ని కాన్సెన్సస్ అంటాము అది కూడా క్వశ్చనే వస్తుంది. సో ఇంత ఇదిగా ఉన్నప్పుడు ఒక మంచి కాజ్ అయినప్పటికీ, నేను అన్నట్టు ఒక ఐడియల్ కాజ్ అయినప్పటికీ అది ప్రాక్టికల్గా ఎంతవరకు నిలబడుతుంది అనేది పెద్ద క్వశ్చన్ అయినప్పుడు, ఎన్నికల ముందే ఇది జరిగి ఈ ఎన్నికల్లోనే ఏదైతే తేలుతుంది అనుకోవడం అది అసంబద్ధం, పెద్ద దానికి ఇది కూడా ఉంటుందని నేను అనుకోవట్లా. కాబట్టి దీని ద్వారా ఇది జరుగుతుంది అనుకుంటున్నా, ఈ డిస్కషన్ ద్వారా మోర్ నడుస్తుంటుందని నేను భావిస్తున్నా. పొలిటికల్గా ఉండొచ్చు, అందులో కూడా ఇప్పుడు అది ఒక ఒపీనియన్. నేషనల్ అన్నీ ఒకటే దీనికై ఉంటే బాగుంటుందని ఎవరన్నా అనుకుంటే అది వాళ్ళ ఒపీనియన్ కావచ్చు. బట్ ఇండియా సర్వైవ్ అవుతున్నది, థ్రైవ్ అవుతున్నది, ఈ ఇంత మన భిన్నత్వంలో ఏకత్వం అని మనం ఏదైతే ఘనంగా చెప్పుకుంటున్నామో, లేదా ఫెడరల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది మరింత స్ట్రెంగ్తన్ కావాల్సిన అవసరం అయితే ఉంది తప్ప దీన్ని వీకెండ్ చేసేవైతే జరగకూడదు. ఎందుకు జరగకూడదు అంటే యాస్పిరేషన్స్ రకరకాలు, అవి స్టేట్ టు స్టేట్ రీజన్ టు రీజన్ మారుతున్నప్పుడు, ఇంత పెద్ద దేశం ఇంత జనాభా ఉన్నప్పుడు మొత్తం దేశం అంతా నేను ఇంతకుముందు అన్నట్టు యుఎస్లో లాగా ఏదో ఒక పార్టీ 2 పార్టీల మన సిస్టమ్ ఇదేను అలాంటిది ప్రయత్నానికి ఇది ఉపయోగించుకోవాలంటే తప్పే అవుతుంది, కరెక్ట్ కాదు, నిలబడుతుంది కూడా నేను అనుకోవట్లా. ఒకవేళ ఎవరన్నా అట్లా అనుకుంటున్నా దే కాంట్ విష్ అవే రీజనల్ పార్టీస్ ప్రెజెన్స్ కానీ
వాటి కోఎగ్జిస్టెన్స్ తప్పదు, నేషనల్ పార్టీస్కి తప్పదు, రీజనల్ పార్టీస్ కూడా ఓ నేషనల్ పర్స్పెక్టివ్ ఉన్న పార్టీలతో కోఎగ్జిస్ట్ కావడం తప్పదని నేను భావిస్తున్నాను.